నమస్కారం. జీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాటక రంగానికి కళాకారుల సంక్షేమానికి కృషి చేసిన ముఖ్యమంత్రి. ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ వెల్లడి. ఎక్కడా జరగని విధంగా తెనాలిలో జరుగుతున్న నంది నాటకోత్సవాలు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులతో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు. చైర్మన్ పెండాల వెల్లడి. ప్రజలకు మెరుగైన వసతుల కల్పన. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. సిడిపిఓ వెల్లడి. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి. కళాకారులు ఎక్కడ ఉంటే అక్కడే ప్రపంచం ఉంటుందని ఎఫ్డీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఆల్పాటి అంబికా కృష్ణ పేర్కొన్నారు. కళాకారులు ఎక్కడ ఉంటే అక్కడే చరిత్ర ఉంటుందని ఆయన తెలియజేశారు. పట్టణంలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న నంది నాటకోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ, నంది నాటకోత్సవాలకు కళాకారులకు చేయూతనిచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాటక రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాటకం కళాకారులను జీవింపజేస్తుందని ఆయన తెలియజేశారు. ఎక్కడా జరగని విధంగా నంది నాటకోత్సవాలు ఏకంగా 37 రోజుల పాటు ఒక్క తెనాలిలోనే జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో తెనాలిలో నంది నాటకోత్సవాలు నిర్వహించడం సంతోషమని ఆయన పేర్కొన్నారు. ఒక వ్యక్తిని గౌరవించడం, గౌరవాన్ని అందిపుచ్చుకోవడం అనేది ఆ యొక్క వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అటువంటి విషయంలో ఈయన నాకు గుర్తులు లేని ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ విషయంలో ఇక్కడ చూస్తే నంది నాటకోత్సవాలు సుమారుగా 37 రోజులు ఏకదాటిగా రోజుకి 4 నాటకాలు చొప్పున, ఆ రోజుకి 6 కూడా, ఇలా పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి కళాకారులందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక రూపాయి తృణము పణం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి వసతి సౌకర్యం కల్పించి ఇంత నాటకాలకు ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇవాళ మాకే కుప్పలుగా డబ్బులు లేవు. మీకు తెలిసి వాళ్ళు రోజు చూస్తున్నారు, కుప్పలుగా డబ్బులు లేకపోయినా కోట్లాది రూపాయల నాటకం బతకాలి, నాటకంలో నటించే కళాకారులు బతకాలి, వాళ్ళ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కళాకారులను జీవింపజేయాలనే ఆశయంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీడియా వారిని మరీ నేను కోరుతున్నాను. దీన్ని సహకరించండి, దీనికి ఒక ప్రోగ్రామ్ చేయండి, ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా చేయండి, అలాగే టీవీ పేపర్ మీ ప్రెస్ మీడియాలో కూడా బాగా విస్తృతంగా మీరు ప్రచారం చేసినప్పుడు జనాలు వస్తారు, చూస్తారు. కళాకారులకి మేము ఇచ్చే డబ్బు కంటే కూడా మీరు గట్టిగా కొట్టే చప్పట్లే వాళ్ళకి అన్నం ఆకలి తెలుస్తుంది. అటువంటి కళాకారులని మనం ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి. కళ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రపంచం ఉంటుంది, కళ ఎక్కడెక్కడే ఉందో అక్కడ చరిత్ర ఉంటుంది. ఇవాడ చూడండి, ఎన్టీ రామారావు గారి మహానుమానుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా అటు ఇటు కళాకారుడుగా ఉన్న ఫోటోలు పెట్టారు తప్ప ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టాలి. అది కళాకారులకు గొప్పతనం. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కళలను కళాకారులను జీవింపచేయాలన్న సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉందని ఆయన తెలిపారు. రాజకీయాల్లో కొనసాగుతూనే కళల పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అంబికా కృష్ణ అని ఆయన తెలియజేశారు. కళలకు కళాకారులకు అనుసంధానం అంబికా కృష్ణ అని, కళలను నాటక రంగాన్ని ప్రతించుకోవడానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పోషించడం, కళాకారులకి ఆదరించడం, కళాకారులకి అభిమానించడం, ఇది ఒక మన ప్రాంతానికే తగింది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మన అందరం కూడా అనేక సార్లు. ఎందుకంటే కళ్ళకు కానాచి, కళాకారులకి పుట్టినిళ్ళు తెనాలి. ఆ వైభవాన్ని కొనసాగించడానికి ఈ రోజున ప్రభుత్వం కూడా మనకి అనుకూలంగా ఉండి, గతంలో ఎప్పుడు కూడా ఇన్ని రోజులు ఎక్కడ కూడా ఇవ్వాల, అట్లాంటిది నంది మహోత్సవాల్ని 40 రోజులు ఎక్కువ రోజులు మనకే కేటాయించి ఇక్కడ మనకి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, బిలియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ప్రత్యేకమైన మన హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనజేస్తూ, ఆనంద ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూడా కళ్ళకి ప్రత్యేకంగా ఈ యొక్క ఆడిటోరియం అదర్ దాన్ దట్ దేనికి ఉపయోగించట్లా, చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేరే ఫంక్షన్స్కి ఇవ్వద్దని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఓన్లీ కళాకారులకి, కళాకారులకు సంబంధించిన కార్యక్రమాలకి ఏదైనా పుస్తక ఆవిష్కరణలు, సాహిత్యపరమైన చర్చలు లేకపోతే చాలా ప్రమాణం జరిగింది. పెట్టిన దగ్గర నుంచి కూడా గుమ్మడి గారి జయంతి జరుపుతాం, ఆ తర్వాత సాహితీ తెలుగు సాహిత్య సభలు ఇక్కడ మహోత్సవాలు జరుపుతాం. అలాగే ఈ మధ్య
స్థాయిల వారి మూలాలు పుస్తకం చేశాం. అనంతరం కళాకారులను నంది నాటకోత్సవాలు ఘనంగా జరపడానికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎఫ్డిసి చైర్మన్ అంబికా కృష్ణలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, నంది నాటకోత్సవాల మేనేజింగ్ డైరెక్టర్ శేషసాయి, సత్యనారాయణ శెట్టి, జానీ భాషా, అయినాల నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేయటం జరుగుతుందని సిడిపిఓ బి శైలజ తెలియజేశారు. పురుషుల కన్నా మహిళలే అన్ని రంగాలలో ముందుంటున్నారని ఆమె తెలిపారు. నేటి సమాజంలో ఎదురవుతున్న ఎన్నో వివక్షాలు, అడ్డంకులు ఎదురవుతున్న వాటిని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని మహిళలు సాధిస్తున్నారని మాతా శిశు సంక్షేమ శాఖ తెనాలి ప్రాజెక్ట్ అధికారిని బి శైలజ పేర్కొన్నారు. ఒక తల్లిగా, భార్యగా, చెల్లిగా మహిళలు తన బాధ్యతలను నిర్వహిస్తూ తల్లిదండ్రులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆమె తెలియజేశారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలని మనం చేపట్టడంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముందు ఉందని చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లో కూడా ప్రస్తుతం స్త్రీలు రాణిస్తున్నారు. మరి ఇటీవల చూసినట్లయితే శ్మశాన వాటికని డెవలప్మెంట్ చేయటం, దాన్ని నిర్వహణ కూడా మహిళలు స్వీకరిస్తున్నారు. విమానాల దగ్గర నుంచి అంటే ఏ రంగమైనా కూడా మహిళలు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని చాటుతున్నారని చెప్పుకోవచ్చు. గ్రామాల్లో లింగ వివక్షత, మరి గృహహింస చట్టాన్ని అమలు చేయటం, మరి బాల్య వివాహాలను నిరోధించటం, ఇట్లన్నిటిలో కూడా గ్రామంలో ఉన్న మహిళలు ముందుకు రావాలి. వారి ఏరియాలో ఉన్న దీన్ని బట్టి అట్లానే చైల్డ్ మ్యారేజెస్ నుంచి కూడా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు పేర్కొన్నారు. ఉగాది నాటికి మొదటి దశలో కొంతమంది లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ నిధుల ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, అదేవిధంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో పార్టీలకు అతీతంగా ప్రజలకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో డ్రైన్లు, రోడ్లు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు పనిచేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు స్పష్టం చేశారు. కాలువలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు కానీ రేపు కానీ 19 కోట్లు ఎస్సీ సప్లాన్ కింద నిధులు వస్తున్నాయి. అవన్నీ కూడా ఎస్సీలు మునసాటునే రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ ఏమైనా కూడా పనులు చేయడానికి వీలవుతుంది. మరి పనులు త్వరితగతినే జరుగుతాయని తెలియపరుస్తున్నాను. నెల తర్వాత మళ్ళీ ఇంకొక 80 మందికి అట్లా తయారైనట్టుగా గృహప్రవేశాలు జరపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ కూడా త్వరలోనే 8 అక్టోబర్ లోపలే మొత్తం 848 ఇండ్లు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము. మొదటి దఫాగా మరి 80 ఇండ్లు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నెలలో ఇంకొక 80 అట్లా తయారైనవి అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధం చేసి మరి అందరికీ పేదవారందరికీ కూడా ఇండ్లు ఇవ్వడానికి. ఏపీఎస్ఆర్టీసీ నష్టాల బాటను అధిగమించి లాభాల బాటలో పయనించేందుకు వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ కె శేషగిరిరావు పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి బస్సు నడపడానికి ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4 కోట్ల నష్టంతో ఉన్న తెనాలి డిపో 2.5 కోట్ల నష్టాన్ని తగ్గించుకోవడం జరిగిందని ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ కె శేషగిరిరావు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రయాణికులకు ప్రమాదరహిత ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తుందని, ప్రయాణికులు ఆటోలలో ప్రయాణించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి దోహదపడాలని ఆయన తెలియజేశారు. ప్రయాణికుల సంక్షేమం కోసమే ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెనాలి పట్టణ పౌర ప్రజలకు, ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరపున నమస్సుమాంజలి. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు మన తెనాలి డిపో 2.5 కోట్లు నష్టంతో ఉంది. అదే గత ఆర్థిక సంవత్సరం చూసుకుంటే కనుక 4.5 కోట్ల పైన నష్టంలో ఉండి ఇప్పుడు నష్టాలు తగ్గించి 70% నష్టాలు తగ్గించి ఈ సంవత్సరం ఇంకా
మార్చి నెల ఒకటి ఉంది. ఈ మార్చి నెలతో కూడా కంపేర్ చేసుకుంటే మనం ఎట్లేదన్నా 70% లాసెస్ తగ్గించాము, లాభాల బాటలోకి ముందుకెళ్తోంది. రాబోయే సంవత్సరం కూడా మంచి ప్రణాళికతో నష్టం అనేది లేకుండా డిపోని వెళ్ళినంత లాభాల్లో తీసుకెళ్లే విధంగా మేము ప్లాన్స్ వేసుకొని బస్సులు నడుపుతున్నాము, ప్లాన్ చేసుకొని ఉన్నాము. రాబోయే వచ్చే సంవత్సరంలో కొంచెం మ్యారేజ్ ముహూర్తాలు అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అధిక ఆదాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రయాణికులు కూడా ప్రమాదకరమైన ఆటోలు కానీ ప్రమాదకరమైన ఇతర వాహనాలు కానీ ఆశ్రయించకుండా ఆర్టీసీలో ప్రయాణం చేసి సుఖంగా క్షేమంగా గమ్యస్థానం చేరాలని కోరుకుంటున్నాను. ఇంకా కూడా బస్సు లేని గ్రామం ఏదైనా ఉంటే రోడ్డు సక్రమంగా ఉండి బస్సుకి అవకాశం ఉంటాయి కనుక మేము తప్పనిసరిగా బస్సు ఇస్తాము. కాకపోతే అందరినీ మేము కోరి ప్రార్థించేది ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టు చేయడం వలన అన్ని గ్రామాలకి ఇంకా ఎక్కువ ట్రిప్పులు వేసే విధంగా ఆర్టీసీకి వెసులుబాటు కలుగుతుంది. ఈ ఆటోలు తర్వాత ఇవన్నీ వచ్చినందువలన బస్సులో ప్రయాణం తగ్గిపోయింది. అందువల్ల మేము నష్టం ఎక్కువ వస్తూ ఉంది. సో నష్టం వచ్చే రూట్లు ఎక్కువ ఉన్నందువల్ల కొన్ని బస్సులు తీసేసిన బస్సు వస్తుంది. కానీ మరలా అన్ని బస్సులకి అన్ని గ్రామాలకి బస్సులు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని MHO డాక్టర్ బి వెంకటరమణ పేర్కొన్నారు. కాచి చల్లార్చిన నీరు త్రాగటం వలన అతిసార కలరా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని, ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీరు త్రాగాలని ఆయన సూచించారు. పట్టణంలోని శాంతినగర్ లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. MHO డాక్టర్ బి వెంకటరమణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామారావులు పెద్దవారికి చిన్నారులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాలో అతిసార వ్యాధుల వలన కొంతమంది చనిపోయారని ఆయన తెలిపారు. కలుషితమైన నీరు, ఆహార పానీయాలు తీసుకోవటం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ఆయన తెలియజేశారు. ఎవరికైనా వాంతులు, విరోచనాలు, నీరసం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని ఆయన పేర్కొన్నారు. నిన్న గుంటూరులో మరి ఏదైతే ఈ యొక్క వాటర్ వలన వచ్చే అతిసారంతో కొంతమంది మృతి చెందడం, అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ముందు చర్యలో భాగంగా మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు మరి కౌన్సిల్ సభ్యులు కానీ చైర్మన్ గారు ఆదేశం మేరకు మరి ఎక్కడైతే మన స్లమ్స్లు ఉన్నాయో ఆ స్లమ్స్లు అన్నింటిలో కూడా మనం మెడికల్ క్యాంపులు నిర్వహించడం మరియు అవేర్నెస్ క్యాంపులు అందరికి కూడా అవేర్నెస్ క్యాంపులు తయారు చేయడం, ముఖ్యంగా ప్రజలందరికీ తెలిసే ఏంటంటే ఈ సీజన్ మారుతుంది కాబట్టి కంపల్సరీగా మీ నీటిని కాచితల్లాచి నీటిని తాగండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కాచితల్లాచిని తాగండి. అట్లానే బయట తినుబండారాలు ఏదైతే ఏగల వాళ్ళయో దుమ్ముదులు ఇవ్వాలిందో ఇటువంటి ఆహార పదార్థాలు తినద్దండి. అట్లానే నూనె, ఎటువంటి పరిస్థితుల్లోనూ బయట నూనె పదార్థాలు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహార ద్రవ్యాలు వాడకుండా ఉంటుంది. మరి ఈ విధంగా ఆహారంలో నియమాల్లో జాగ్రత్త తీసుకుంటూ మీ ఇంటిలోనే వేడిగా చేసుకున్న ఆహార పదార్థాలను తీసుకొని కాచితల్లాచి నీటిని తాగితే ఇటువంటి అతిసార వ్యాధులు రాకుండా మరి ప్రాణ సంకటం కాకుండా ఉండదు. కాబట్టి దయచేసి ప్రజలందరి గారితో కోరుతున్నాను. అలానే ఎటువంటి ఏదన్నా కానీ అతిసారం కానీ ఏదన్నా కానీ ప్రబులుతుందని కానీ లేకపోతే మీకు 2-3 రోజులకు కానీ విరోచనాలు అవుతుందని కానీ పిలుచుకుంటే ఇమీడియట్గా మమ్మల్ని సంప్రదించడం కానీ లేనిపట్టడం కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇక ట్రీట్మెంట్ తీసుకోవడం చేయవలసిందిగా కోరుతున్నాము. మేము కూడా ప్రతి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామారావు మాట్లాడుతూ వేసవి కాలంలో సంభవించే వ్యాధుల పట్ల ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. చిన్నారులతో బయటికి వెళ్లేవారు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే పిల్లలకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని కొన్ని రుగ్మతలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగటం మంచిదని ఆయన సూచించారు. సమ్మర్ సీజన్లో మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది కలుషితమైన డయేరియా అతిసారం అనేది కలుషితమైన ఆహార పదార్థాలు, కలుషితమైన వాటర్ తాగటం వలన వచ్చే ఈ ప్రమాదం అన్నమాట. సో ఒక్కోసారి అది ప్రాణానికే ప్రమాదం అయ్యట్లు అంటే ఒక తడవకి ఒక 1/2 లీటర్ కాడికి మోషన్ కనుక 2-3 సార్లు అయితే కనుక సివియర్ డిహైడ్రేషన్లోకి వెళ్ళి ప్రాణ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించవలసింది నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజులు 1-2 రోజులు పెట్టుకోవడం, అలాగే బయట బళ్ళ మీద ఈగలు అవి వాడినటువంటి పదార్థాలు తీసుకోవడం వలన ఈ వాంతులు విరోచనాలు అనేవి కలుగుతాయి. కాబట్టి సమ్మర్లో కంపల్సరీ ఇది తర్వాత ప్రథమ చికిత్సగా ORS. కార్యక్రమంలో వైద్య సిబ్బంది కృష్ణమాచార్యులు, వెంకటేశ్వరరావు, అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దోబూచులాడుతుందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం తెనాలి పట్టణ అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్ విమర్శించారు. ఏపీకి హోదా ఇవ్వకుంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేయటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పట్టణ బీసీ సంక్షేమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంగా యాదవ్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ఇవ్వకుండా ఏపీ ప్రజలను తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందని ఆయన తెలిపారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు ప్రస్తుత ప్రధాని మోడీ ఏపీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏపీ ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఈ ఏపీ వాస్తవ పరిస్థితులను బీజేపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని ఆయన కోరారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా మోడీ గారు, మా రాష్ట్ర ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మా రాష్ట్ర యొక్క విద్యార్థులు మరి కార్మికులు వ్యవసాయం వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మరి న్యాయం చేయాల్సి కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా మరి అన్ని పార్టీల వాళ్ళందరూ కలిసి మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గాంధీ గారు విగ్రహం దగ్గర మరి ధర్నాలు చేస్తున్నారు, అయినా కూడా మీరు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మీరుంటే మా బీజీ సంఘాలందరం కలిసి తొందరలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకసారి హెచ్చరిస్తున్నాం. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు న్యాయవాది సోలా శంకర్, కె వెంకటేశ్వరరావు, ఏ శివ, ఎం భీష్మపాములు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలలోపు వయసు కలిగిన చిన్నారులలో సంభవించే శిశు మరణాలను నియంత్రించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలకరింపు మీ చిన్నారి ఆరోగ్యం కోసం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎంహెచ్ఓ డాక్టర్ బి వెంకటరమణ తెలియజేశారు. పట్టణంలోని శాంతినగర్లో పలకరింపు మీ చిన్నారి ఆరోగ్యం కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలకరింపు మీ చిన్నారి ఆరోగ్యం కోసం అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఎంహెచ్ఓ డాక్టర్ బి వెంకటరమణ తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి వెళ్లి వారి యొక్క చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన టీకాలను మందులు వేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎంతో పటిష్టాత్మకంగా పలకరింపు మీ చిన్నారి ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు విధిగా పలకరింపు మీ చిన్నారి ఆరోగ్యం కోసం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంహెచ్ఓ డాక్టర్ బి వెంకటరమణ తెలిపారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఏదైతే 0-5 సంవత్సరాల పిల్లల కోసం పలకరింపు మీ చిన్నారి ఆరోగ్యం కోసం కార్యక్రమంలో మరి 3 రోజున ఎక్కడైతే మనం ఈ యొక్క 0-5 సంవత్సరాల పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరి దగ్గర కూడా మా అంగన్వాడీ, ఆశాలు, ఏఎన్ఎంలు మరియు మెప్పా సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళేసి 0-5 సంవత్సరాల పిల్లల్ని పరిశీలించి వాళ్ళకి బీసీజీ టీకాలన్నీ వేయించారా లేదా, అన్ని రకాల టీకాలు ఏదైతే ఉన్నాయో ఆ టీకాలన్నీ కూడా వేయించారా లేదా, వాళ్ళు ఏదైనా పుట్టుక జన్యత ఏదైనా లోపాలతో బాధపడుతున్నారా, ఇప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా, మరి వివరాలు డేటా మొత్తం సేకరించడం జరుగుతుంది. దీని మూలాన ఏంటంటే మనకి శిశు మరణాలు ఏదైతే ఉన్నాయో తగ్గించడానికి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పథకాన్ని పెట్టున్నారు. దీనిలో భాగంగా మన పురపాలక సంఘంలో ఇంటెన్సివ్గా చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం 3 రోజుల నుంచి చేస్తూనే ఉన్నా, ఈ నెల చివరి దగ్గర కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎటువంటి టీకాలు వేయించినా కానీ, ఇంతకుముందు పల్స్ పోలియో చుక్కలు వేయించినా కానీ, రేపు జరగబోయే ఆదివారం మన పల్స్ పోలియో కార్యక్రమానికి మీ యొక్క 0-5 సంవత్సరాల పిల్లల్ని మీ దగ్గరలో ఉన్న పల్స్ పోలియో కేంద్రానికి తీసుకొచ్చి కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాటక రంగానికి, కళాకారుల సంక్షేమానికి కృషి చేసిన ముఖ్యమంత్రి ఎఫ్డిసి చైర్మన్ అంబికా కృష్ణ వెల్లడి ఎక్కడా జరగని విధంగా తెనాలిలో జరుగుతున్న నంది నాటకోత్సవాలు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులతో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు, చైర్మన్ పెండాల వెల్లడి ప్రజలకు మెరుగైన వసతుల కల్పన. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, సిడిపిఓ వెల్లడి మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం కృషి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.